పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా సోదరులందరికీ కూడా గుడ్ ఈవినింగ్, వెల్కమ్. హైడ్ అండ్ సీక్ ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ మాత్రం నాకు బాగా తెలుసు, వెరీ టాలెంటెడ్. సెట్లో డైనమిక్గా ఉంటుంది అతని వర్క్ అంతా కూడా. ఆయనతో నేను వర్క్ చేయడం జరిగింది 90s మిడిల్ క్లాస్ బయోపిక్లో. మీ అందరూ చూసుంటే తను కరాటే మాస్టర్గా ఇంటికి వచ్చాడు, సో అప్పుడు తనతో పరిచయం ఏర్పడింది. అలాగే అదే రోజు వర్క్ చేశాడు సినిమా సెట్లో, ఎందుకంటే మన ఆదిత్యకు వీళ్ళందరికీ కూడా మంచి క్లోజ్ మిత్రుడు. సో నాకు నేను జస్ట్ ఆ రోజు చూసినప్పుడే చెప్పాను పీజే జామ్, ఎందుకంటే సెట్లో ఒక డైరెక్టర్కి ఇలాంటి అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండాలి అనేది ఆ రోజు నేను ఆదిత్యతో అంటడం జరిగింది. సో చాలా ప్యాషనెట్గా చేశాడు, నాకు అనిపించింది ఆ రోజు ఆయన అతని వర్క్. సో ఈ సినిమా గురించి కూడా చెప్పాడప్పుడు, ఇట్లా హైడ్ అండ్ సీక్ అని చేస్తున్నాను ఒక సినిమా అని. డెఫినెట్గా తెలుగు సినిమాకి ఇంకో మంచి డైరెక్టర్ వస్తున్నాడని నేను బలంగా నమ్ముతున్నాను. నేను అంటే ఒక ప్రొడ్యూసర్ ఎక్కడో దూరం నుండి ఒక డైరెక్టర్ నమ్మి, ఒక కథను నమ్మి డబ్బులు పెట్టాడు అంటే ఏదో ఉంది అక్కడ, సంథింగ్ ఉంది. అంటే ఆ స్క్రిప్ట్ చూసి డెఫినెట్గా ఆయన నమ్మి ఈ సినిమాని తీశారు. ఆయన పేరు కూడా చాలా గమ్మత్తుగా ఉంది నాకు బాగా, ప్రొడ్యూసర్ బుచ్చిరెడ్డి గారు నరేంద్ర. జనరల్గా బుచ్చిరెడ్డి గారు అనే పేరు ఉంటుంది కదా, అలాగే ఇంటి పేరు కూడా చాలా బాగా అనిపించింది నాకు. సో డెఫినెట్గా ఆయన నమ్మకాన్ని బసి ఒమ్మజేయడని నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే మనోడు హీరో ఎంఐ కూడా బాగా వెలిగిపోతూ ఉంది ఈ శారీలో. డెఫినెట్గా సినిమాలో కూడా, సినిమా రంగంలో కూడా అలాగే వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త టాలెంట్ అబ్బా, కొత్త కొత్త కాన్సెప్ట్స్తో వస్తున్నారు. ఇంతకుముందైతే కొంచెం కొత్త వాళ్ళు రావడానికి చాలా చూసేవాళ్ళు, డైరెక్టర్ని డైరెక్టర్ అవ్వాలంటే చాలా టైం పట్టేది. ఒక 10 మంది దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి బాగా పేరున్న బ్యానర్లో వర్క్ చేసి పేరున్న డైరెక్టర్ దగ్గర వర్క్ చేస్తే సినిమా అవకాశం దొరికేది. ఒక కాలం మారింది. ఒక మంచి కాన్సెప్ట్ పట్టుకుంటే, ఒక చిన్న డెమో చేసుకొని వస్తే ఈ రోజున సినిమాలు చాలా ఈజీగా డైరెక్టర్ అయ్యే ఛాన్సెస్ కూడా వచ్చినాయి బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. సో థ్యాంక్స్ టు సోషల్ మీడియా, మంచి మంచి డైరెక్టర్స్ వస్తున్నారు తెలుగు ఇండస్ట్రీకి. అలాగే ఇండియాలో తెలుగు ఇండస్ట్రీ ఒక వెలుగు వెలిగిపోతూ ఉంది. ఈ లెగసీ కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నవీన్ మేడారం గారు ఈ సినిమాకి, యాక్చువల్గా నవీన్ మేడారం గారికి బాగా క్లోజ్ సన్నిహితుడు బసి. సో ఈ సినిమాకి ఆయన ప్రజెంట్స్ కూడా, ఎందుకంటే ప్రొడ్యూసర్ గారి బిహాఫ్ ఆఫ్ ఈ రోజున ఆయన రావడం జరిగింది ఇక్కడికి. తొందరలోనే మంచి సినిమాతోటి మళ్ళీ మనం ముందుకు రాబోతున్నారు. ఆయనకు కూడా ఆల్ ది బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్. అలాగే మా ఆదిత్య గురించి మీ అందరికీ చెప్పేది, ప్రేమలతోటి అల్లాడిచ్చాడు మొన్న మధ్య. సో తొందరలోనే మంచి సినిమాతో రాబోతూ ఉన్నాడు. అలాగే మన అంకమ్ గారు మంచి సినిమాతో మన ముందుకు వచ్చారు మొన్నే. వీళ్ళందరూ కూడా, అంటే నేను ఈ పేర్లను ఎందుకు చెప్తున్నానంటే, ఒక యంగ్ టాలెంట్ ఈ స్టేజ్ మీద కనబడతా ఉంది, ఇంకొక యంగ్ టాలెంట్ని బ్లెస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి వచ్చారంటే మీ అందరికి కూడా థ్యాంక్స్. ఎందుకంటే మీ వల్లనే ఇండస్ట్రీ, ఈ యంగ్ టాలెంట్ వల్లే ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫ్లరిష్ అవుతూ ఉంది. ఇది కంటిన్యూ అవ్వాలి. సో బసి ఆల్ ది బెస్ట్, ఈ హీరో కూడా ఆల్ ది బెస్ట్, అలాగే అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్కి అందరికీ పేరు పేరున ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా 90s సక్సెస్ చేసిన శివాజీ గారికి, నవీన్కి, ఆదిశకి కంగ్రాట్స్. ఎన్నో మిలియన్స్ వెళ్తూనే ఉందంట, నేను కూడా చూశాను, అది కంటిన్యూ అవుతూ ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా బసి నేను ఒక సినిమాకి వర్క్ చేసామండి మేము. అప్పుడు ఇంకా నేను డైరెక్టర్ని కాలేదు, తను అసోసియేట్, నేను కోడైటర్ని. తనకి ఏదైనా చెప్తే ఇమీడియట్గా చేసుకుని వచ్చేసేవాడు. అంటే ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్లు చాలామంది ఉండేవారు, వాళ్ళకన్నా ఫాస్ట్గా ఉండేవాడు. అప్పుడు అనుకున్నాను చాలా మంచి డైరెక్టర్ అవుతాడు తేను అని చెప్పేసి అని. ఒకరోజు కాల్ చేశాడు, కాల్ చేసి అన్న సినిమా ఓకే అయింది నాకు అన్నాడు. అంటే కంగ్రాట్స్ అని చెప్పాను. లేదన్నా ఒకసారి రావాలని, నీకు కథ చెప్పాలి నేను అన్నాడు. సర్లేని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కథ చెప్పాడండి, చెప్తే నేను షాక్ అయ్యా, ఇలాంటి థాట్స్ నాకు ఎందుకు రాలేదబ్బా అని ఒకసారి ఆలోచించి కంగ్రాట్స్ చెప్పాను. డెఫినెట్గా తను ఆ కథలో అయితే చెప్పాడు, దానికి 100% బాగా తీసుంటాడు.
డెఫినెట్గా ఇది నేను ఈ టీజర్ చూడగానే చాలా బాగా తీస్తాడు అనే ఫీలింగ్లో ఉన్నాను నేను. డెఫినెట్గా హిట్ బసి వన్స్ ఆఫ్ గాడ్స్. ఇక విశ్వంత్ నాకు కేరింద్ నుంచి తెలిసండి తను, ఇప్పుడు ఈ సినిమాతో సక్సెస్ కొట్టబోతున్నాడు. కంగ్రాట్స్ విశ్వంత్ అండ్ హీరోయిన్, మీకు కూడా మంచి సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ నాకు మంచి ఫ్రెండ్, నేను సినిమా విజువల్స్ కొంచెం సినిమా కూడా చూసిన ఆల్రెడీ. ఐడియా వచ్చినప్పటి నుంచి మేము డిస్కస్ చేస్తాం, 4 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి థిక్ ఫ్రెండ్. సో సినిమా సూపర్ వచ్చింది, నేను చాలా మట్టుకు ఆల్మోస్ట్ అంతా చూసేసిన, ఇంకా ఫైనల్ అవుట్పుట్ మాత్రం చూడలేదు. బట్ ఇట్ విల్ బీ వెరీ యునిక్ ఫిలిం, పక్కా స్టాండ్అవుట్ అవుతుంది. నాకు ఏం డౌట్లున్నా నేను బస్సు దగ్గరికి పోయి అడుగుతుండే యాక్చువల్లీ, ఇది ఎట్లా చేద్దాం, ఇది ఎట్లా చేస్తారు, ఏంటి అని చెప్పి. చాలా మంచి కమాండ్ ఉంది స్టోరీ పైన దాంట్లో. సో ఐఎమ్ హోపింగ్ అండ్ ఐ విష్ దట్ హీల్ గెట్ బిగ్ సక్సెస్. హీఈస్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇండస్ట్రీలో కూడా, బికాస్ హీస్ బీన్ సపోర్టింగ్ ద వైల్. అండ్ విశ్వంత్ మనమంత సినిమా చూసినప్పటి నుంచి బిగ్ అడ్మైరర్ ఆఫ్ హిస్ యాక్టింగ్ యాక్చువల్లీ. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి అందరికీ ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు. బస్సి నాకు అసోసియేట్గా చేశాడు అండ్ హీజ్ మై మోస్ట్ ఫేవరెట్ డిపార్ట్మెంట్లో. అసలు ఎంత చలాకీగా ఉంటాడంటే సెట్లో వాడు ఒక్కడు ఉంటే చాలు, ఇంకా ఎవ్రీథింగ్ విల్ రన్ స్మూత్లీ అన్నమాట. సో బస్సీకి సినిమా ఓకే అయింది, కథ చెప్పాడు చాలా బాగుంది, కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్, ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. సో నరేంద్ర గారు ప్రొడ్యూస్ చేశారు దీన్ని. మళ్ళీ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత నేను చూశాను, ఐ వాజ్ కంప్లీట్లీ అంటే ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. అంత బాగా తీశాడు తనకున్న బడ్జెట్లో. టెక్నికల్లీ గ్రిప్పింగ్ ఉంది సినిమా మొత్తం చాలా. సో ఐఎమ్ జస్ట్ రిలీజ్ చేయడానికి ఐఎమ్ హెల్పింగ్. ఆయన లోగో వేసేసాడు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్. విశ్వంత్ ఐ నో హిమ్ ఫ్రమ్ లాంగ్ టైమ్. నేను డైరెక్టర్ అవుదాం అనుకున్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి ఊరికే సరదాగా కాఫీ షాప్లో తన స్టోరీస్ నాకు నరేట్ చేయడం, నా స్టోరీస్ తనకు నరేట్ చేయడం. సో లాంగ్ రిలేషన్. So I'm very happy to be associated with you, and everyone, all the team, Sumant, అందరికి కంగ్రాట్స్ అండ్ విషింగ్ దిస్ విల్ బి హ్యూజ్ సక్సెస్. అండ్ శివాజీ గారు పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ. సో నరేంద్ర గారు యుఎస్లో ఉంటారు, అతను ఒక ప్యాషనెట్ సినిమా తీయాలి అని చెప్పేసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో అతను కూడా నెక్స్ట్ ఈవెంట్లో వస్తారు. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్స్ మీడియా డైరెక్టర్ గారు, థ్యాంక్స్ అండి. పెద్దలందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన నరేంద్ర గారికి, వసికి, నవీనన్న గారికి థ్యాంక్స్. హలో అండి, ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా పెద్దలందరికీ నమస్కారం. అండ్ నా పేరు సుమంత్. అండ్ స్టేజ్ మీద ఉన్న ప్రతిలందరికీ అండ్ గెస్ట్స్గా వచ్చిన శివాజీ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ పర్ఫార్మెన్సే కాదు, నాకు మీ వాయిస్ కూడా చాలా ఇష్టం. అండ్ 90s ఆదిత్య బ్రో అండ్ బసి అన్న, నాకు ఉదయ్ అన్న అని వాళ్ళందరూ ఫ్రెండ్స్. ఇప్పుడు ఉదయ్ అన్నతోనే 180 డేస్ అని చేస్తున్నాము. సో వాళ్ళ ముగ్గురు నాకు లైక్ బ్రదర్స్ లాగా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మల్లి గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. అండ్ అండ్ నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు సపోర్ట్ చేయడానికి మా పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ అండ్ నాకు మెంటర్ గైడ్ లాగా ఉన్న మధుపోనస్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నేను ఫస్ట్ ఫిలిం కనబడట్లేదు ద్వారానే నాకు ఈ ఫిలిం అవకాశం వచ్చింది. ఆ ఫిలిం బసి అన్న చూసి ఆ క్యారెక్టర్ శ్రీకర్ అనే క్యారెక్టర్ చేశానండి నేను. సో ఆ క్యారెక్టర్ తనైతేనే బాగా చేయగలడు అని నాకు చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. అంటే నాకు ఇంతకుముందు వరకు ఎవరు చెప్పలేదు, లైక్ షార్ట్ ఫిలిమ్స్లో చెప్పారు, బట్ ఈ ఫిలిమ్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ నువ్వు చేస్తేనే బాగుంటుంది అని నాకు ఫస్ట్ మాట ఆయనే అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ బసి అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ నాకు ఈ ఫిలిం విశ్వంత్ బ్రోతో నాకు జెర్సీ దగ్గర నుంచి పరిచయం. అప్పుడు మేమందరం నా ఫస్ట్ ఫిలిం అది. సో అప్పుడు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో ఈ ఫిలిం అప్పుడు కూడా
అంతే సపోర్ట్ చేస్తూ అంతే ఫ్రెండ్లీగా ఉన్నారు, లైక్ జోవియల్ గా ఒక బ్రదర్స్ లాగా ఫ్రెండ్స్ లాగా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీతో ఇంకా కలిసి వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ శిల్ప గారు, అండ్ ఐమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ కన్నమ్మ సాంగ్ అండ్ ఇస్పాడు రాజ్యం ఇదే రాణ్యం, అండ్ ఐ డోంట్ నో హౌ మెనీ టైమ్స్ ఐ హావ్ సీన్ దట్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్స్ ప్లెజర్ టు వర్కింగ్ విత్ యూ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మ్యూజిక్ ఇది చూసారు కదండి, మోషన్ పోస్టర్ ఇది చాలా సింపులే, ఇంకా ఫిలింలో చాలా చాలా ఉంటుంది. అండ్ థ్రిల్లర్ ఫిలిమ్స్లో కూడా చాలా కొత్త పాయింట్స్ చూస్తున్నారు మీరు, ఇది చాలా తక్కువ, లైక్ ఎప్పుడు చెప్పని పాయింట్స్ అన్ని కూడా బసి అని చెప్తున్నారు. అండ్ విజువల్స్ రామరెడ్డి అన్న చాలా బాగా ఇచ్చారు, అండ్ మీ అందరితో కలిసి వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫర్దర్ ఈవెంట్స్లో ఇంకా మాట్లాడుకుందాం, అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ శ్రీధర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ శివాజీ అన్న ఫర్ బీయింగ్ హియర్ అండ్ లాంచింగ్ ద మోషన్ టీజర్. నాకు మీతో స్పెండ్ చేసిన టైం 90s టైంలో ఇప్పటికీ గుర్తుంది, ద వే యూ స్పోక్ అబౌట్ మై వర్క్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అన్న ఫర్ బీయింగ్ హియర్, ఇట్స్ మెమొరబుల్ గిఫ్ట్ అండి. నా ఫస్ట్ సినిమాకి మీరు వచ్చి మోషన్ టీజర్ లాంచ్ చేయడం, ఐ ఫీల్ ఇట్స్ స్టార్టింగ్ ఆఫ్ మై కెరియర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆదిత్య. ప్రతి సంక్రాంతికి సినిమాలు వస్తే ఈ సంక్రాంతికి ఆది వెబ్ సిరీస్ తీసుకొచ్చాడు. సిగరెట్ షేర్ చేసుకున్నంత ఈజీగా ఎదుటోడి కష్టాలను షేర్ చేసుకుంటాడు, నువ్వు చాలా మంచోడి. ఆ ఒకటి అడక్కు డైరెక్టర్ మల్లి గారు థ్యాంక్ యూ అన్న. ఆ ఒకటి అడక్కు సినిమా తీసిండొచ్చు కానీ ఏదైనా అడిగినా ఇచ్చారు కదా అతను, చాలా పాజిటివ్స్ వెళ్తుంది. థ్యాంక్ యూ అన్న. ఇంతకీ మీరేమన్నా అడిగారా సార్? చెప్తా, అది కూడా చెప్తారా? ఐ హోప్ మీ అందరికి మోషన్ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే మనకు సినిమా మేకింగ్ ఈజీ అయిపోయేసరికి నెంబర్ ఆఫ్ సినిమాస్ వస్తున్నాయి, మేకింగ్ మార్కెటింగ్ అనేది చాలా కష్టం అయిపోయింది. సో హైడ్ అండ్ సీక్ నుండి ఏదైనా ఎయిర్ అయిందంటే ఇట్ షుడ్ నాట్ లెట్ డౌన్ ద ఆడియన్స్ అనేసి ఫస్టే డిసైడ్ అయిపోయాము. సో వీ స్పెంట్ ఇనఫ్ అమౌంట్ ఆన్ దీస్ మోషన్ టీజర్ అండ్ వీ కెమ్అట్ విత్ దీస్ అవుట్పుట్. ఐ థింక్ మీకు ఈ సినిమా ఎందుకు లెట్ డౌన్ చేయదు అన్నది నేను ఐ విల్ గివ్ ఫ్యూ ఒపీనియన్స్ ఆన్ దీస్. మై ప్రొడ్యూసర్ ఎవరైతే నరేంద్ర గారు ఉన్నారో, సినిమా స్టోరీ చెప్పిన తర్వాత కొంచెం డిలే అవుతుంటే ఈ టోల్ మీ లైక్ నా ప్రాణం పోతే తప్ప ఈ సినిమా ఆగిపోదు రానా, నువ్వు భయపడొద్దు, ఎందుకంటే నా కెరియర్ నేను ఫస్ట్ సినిమా ఈ సినిమాతోనే లాంచ్ అవుతున్నాను అనేసి తను చెప్పేశారు. థ్యాంక్ యూ నరేంద్ర అన్న, యూ గేవ్ మీ ఇనఫ్ థింగ్స్ ఏవడిగినా యూ ప్రజెంటెడ్ మీ దాట్. అండ్ మోర్ ఓవర్ తను సహస్ర ఎంటర్టైన్మెంట్స్ లాంచ్ చేసింది టు ప్రజెంట్ గుడ్ మూవీస్ టు ద ఆడియన్స్, తను చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అండ్ యూ విల్ సీ ఏ వెరీ గుడ్ మూవీస్ ఫ్రమ్ సహస్ర ఎంటర్టైన్మెంట్స్. అండ్ నవీన్ అన్న ఎప్పుడైతే సినిమా చూశాడో బయటకు వచ్చేసి అరే ఒక క్రైమ్ థ్రిల్లర్ని ఇలా కూడా చెప్పొచ్చా అని చెప్పేసి ఐఎమ్ గోయింగ్ టు ప్రజెంట్ దిస్ మూవీ అన్నారు. థ్యాంక్ యూ అన్న, యూఆర్ లైక్ మై బ్రదర్ టు మీ. మనకి ఏ కష్టం వచ్చినా ఏ టైంకి వెళ్ళైనా డోర్ కొడితే తీసే ఫస్ట్ వ్యక్తి నవీన్ అన్న, ఎవరైనా వచ్చి కొట్టచ్చు డోర్ అది. సార్ సార్ సార్, మీరు ఏంటి సార్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అన్ని ఈ రోజు చేస్తున్నారు? దట్ నాట్ సపోర్టివ్ టు ద డెబ్యూ డైరెక్టర్స్ కి. ఓకే, వాళ్ళ వరకే గా? యా వాళ్ళ వరకే. అది కూడా క్లారిటీ ఇవ్వాలి, ఎవరు వచ్చినా డోర్ కొడతారు ఏంటి సార్ ఇది? కష్టాల్లో నోడికి తెలుస్తుంది. వెళ్ళేటప్పుడు సార్ డోర్ నెంబర్ అడుగుతారు అందరూ? యా పక్క పక్క. ఎంఎన్ఓపి అనేది ఏంటంటే మనం పెద్ద బ్యానర్స్ ఏదైతే ఆ సింబల్ చూసేసి ఆ బ్యానర్ లోగో చూసి మనం ఎలా అయితే బ్లైండ్ గా ఫిక్స్ అయ్యి సినిమాకి వెళ్ళిపోతామో అలా ఎంఎన్ఓపి ఇస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ తెలుగు ఫిలిమ్స్. ఎందుకంటే నవీన్ అన్న కుక్ చేస్తున్న సినిమాస్ యు నెవర్ ఎవర్ బిలీవ్ ఇట్ అండి, అంత స్ట్రాంగ్ ఉంటుంది కంటెంట్ పరంగా. నా సినిమా ప్రజెంట్ చేస్తున్నారని కాదు కానీ అంత క్రెడిబిలిటీ 90s లాంటి హిట్ ఇచ్చిన బ్యానర్ నుండి నెక్స్ట్ ఏ సినిమా వస్తుంది అనుకున్న టైంలో నా సినిమా ప్రజెంట్ చేయడం ఐ ఫీల్ మోర్ లక్కీ టు హావ్ దట్. అండ్ వన్ ఓటీటీ హూ వాచ్డ్ అవర్ మూవీ దే సెంట్ అట్లా చూడగానే నెక్స్ట్ మినిట్ దే సెంట్ మెయిల్ దట్ వీఆర్ అక్వైరింగ్ దట్ అని అన్నారు. సో ఈ సినిమా ఎవరిని లెట్ డౌన్ అయితే చేయదండి, ఐ విల్ గివ్ ఎ ప్రామిస్ ఆన్ దట్. అండ్ థ్యాంక్స్ టు మై క్రూ, మై ఎడిటర్ అమర్ అన్న, తన ఈ మైండ్ ఈజ్ మోర్ షార్పర్ దాన్ ద సీజర్ అండి, చాలా గ్రిప్పింగ్ గా కట్ చేస్తాడు, చాలా గ్రిప్పింగ్ ఉంటుంది, యు నెవర్ ఎవర్ గెట్ బోర్డ్ ఆన్ దట్ ఎడిటింగ్ ఆన్ ద సినిమా అండి. అండ్ మై డిఓపి చిన్నరామన్న తనకున్న బౌండరీస్ లో ఎంత పుష్ చేయాలన్నా అంత మ్యాక్సిమం పుష్ చేసి మనకు అవుట్ తీసుకురావడానికి ట్రై చేస్తాడు. అండ్ మై ఆర్ట్ డైరెక్టర్ నిఖిల్ తను స్క్రాప్ నుండి ఆర్ట్ను ఫామ్ చేయగలడు, సచ్ ఏ గుడ్ లవ్లీ ఆర్ట్ ప్రొడక్షన్ డిజైనర్ నిఖిల్, థ్యాంక్ యూ నిఖిల్. అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ లీజో తన గురించి మాట్లాడే కొద్దీ ఎన్ని మాటలైనా వస్తాయి కానీ బట్ ఈజ్ వెరీ గుడ్ అట్ సౌండింగ్ అండి, ఇంపెకబుల్ సౌండ్ ప్రజెంట్ చేయడంలో ఈజ్ ద మాస్టర్ ఇన్ దట్. ఇప్పుడైతే మీరు మోషన్ టీజర్లో ఎంత స్ట్రాంగ్ మ్యూజిక్ విన్నారో
దాట్ విల్ బి అంతకంటే ఎక్కువ రెసిప్రోకేట్ అవుతుంది మన సినిమాలో. మ్యూజిక్ సైడ్ అయితే నెవర్ ఎవర్ లెట్ డౌన్ చేయడండి లీజో. థ్యాంక్ యూ లీజో ఫర్ డూయింగ్ దిస్ మ్యూజిక్. అండ్ రామన్న, ఈ సినిమా జరగడానికి మీరు ఎంత పుష్ చేశారో అండ్ మెంటల్లీ ఫిజికల్లీ మీరు ఎంత సాక్రిఫైస్ చేశారో ఐ నో మోర్ దాన్ ఎనీబడీ ఎల్స్. థ్యాంక్ యూ అన్న రామన్న. అండ్ మై క్యాస్ట్ విశ్వంత్ బ్రో, మన ప్రతి డెబ్యూ డైరెక్టర్కి ఒక థ్రెష్హోల్డ్ ఉంటుంది, ఒక ప్రెజర్. ఆ మనకున్న గ్రావిటీకి అందరు కిందికి గుంజేస్తా ఉన్న టైంలో అలా చేయి పట్టుకుని నేనున్నాను, వీఆర్ డూయింగ్ దిస్ మూవీ అని ఫస్ట్ కమిట్మెంట్ ఇచ్చిన వ్యక్తి విశ్వంత్ బ్రో. సర్వం మనకు శివుడు అంటాము, ఈ కథకు ఈ శివుడు మన విశ్వంత్ బ్రోనే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ మెనీ వేస్. ఈజ్ వెరీ సపోర్టివ్, ఈజ్ వెరీ ఎంకరేజింగ్ అండ్ ఈజ్ వెరీ ఫస్ట్ స్టెప్ ఇన్ ద న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయడంలో. థ్యాంక్ యూ విశ్వంత్ బ్రో. అండ్ శిల్ప గారు, షీ విల్ బి ద నెక్స్ట్ బిగ్ సౌండ్ ఇన్ ద ఇండస్ట్రీ అండి. తను తన యాక్టింగ్, షీ సచ్ ఏ డెడికేటెడ్ యాక్టర్. థ్యాంక్ యూ శిల్పాజీ ఫర్ బీయింగ్ హియర్ అండ్ యూ స్పెండ్ ఇనఫ్ టైమ్ అండ్ యూ ఐ నో హౌ మచ్ యూ మళ్ళీ తర్వాత చెప్తాంటే ఏం చెప్తారు మీరు, ఎన్ని మెయిన్ మెయిన్ పాయింట్స్ దగ్గర గ్యాప్ ఇస్తున్నారు చెప్తా, ప్రిపేర్ అయ్యారా సార్? లేదు. థ్యాంక్ యూ రియా, తను కూడా వన్ ఆఫ్ ద హీరోయిన్, తను చాలా మంచి పర్ఫార్మర్, షీల్ టేక్ హిస్ ఓన్ ప్లేస్ ఇన్ ద సినిమా అండి. అండ్ ఈ ప్రతి కథకు ఒక వారధి ఉంటుంది, ఈ కథకు వారధి సుమంత్ అండ్ మన శ్రీధర్ రెడ్డి గారు. మీరు ఇప్పుడు చూస్తున్న మోషన్ టీజర్ దాని వెనుకున్న ఐడియా వెనుకున్న కష్టాన్ని ముందుకు తీసుకెళ్ళింది విఎఫ్ఎక్స్ హెడ్ విక్టర్ అన్న. థ్యాంక్ యూ విక్టర్ అన్న అండ్ దీస్ బాయ్స్ కోటన్న, సుమంత్, అఖిలేష్, మోహన్ అండ్ దీస్ గైస్. దే స్పెండ్ ఇనఫ్ టైమ్ ఆన్ దిస్, డే అండ్ నైట్ వర్క్ చేశారు. ఐ సిన్సియర్లీ ప్రామిస్ దెమ్, మీ కష్ట మీ పేర్లు మర్చిపోవచ్చు కానీ మీ కష్టాన్ని అయితే నేను ఐ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవ్రీ టైమ్. అండ్ ఫైనల్గా మై డైరెక్షన్ టీమ్, సుబ్బు అన్న, ప్రదీప్ అన్న, సుధాకర్, బాలు, నీల్, సంజయ్, దే ఆర్ లైక్ మై గురుస్ అండి. వాళ్ళ శిష్యుడిని స్టేజ్ మీద నిలబెట్టడానికి వాళ్ళంతా కింద ఉండిపోయారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ సినిమా మిమ్మల్ని లెట్ డౌన్ అయితే చేయదు. ఐ విల్ సిన్సియర్లీ ప్రామిస్ దట్ హైడ్ అండ్ సీక్ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ ప్లేస్ అండి ఇన్ ద క్రైమ్ థ్రిల్లర్స్. ఖచ్చితంగా ఐ వోంట్ బ్రేక్ దట్ ప్రామిస్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బసి, గుడ్ లక్ టు విశ్వంత్, శిల్ప, సుశాంత్, అదర్ సుక్రాంత్ ఇస్ హౌ ఐ నో హిమ్. Wishing us good luck, Andy. I'm very happy to be part of this team. I can't say anything more than this. Let's look at hide and seek. Hindi lo chupan chupai, Telugu lo I spies. I think that's what is this is going to give it to us. Thank you. Hello, andariki namaskaram. Any industry, when you are going to any industry, first you have to learn the language. So I started learning Telugu. So next time I'm in the stage, I'm going to speak full Telugu on that, I promise. So firstly, my name is Shilpa Manjunath, and this film I'm playing a cop. That is my first time in my career, and it is very challenging emotionally and mentally, but I think I'm very fortunate because I get dynamic and strong characters. So in that, thank you for giving Vaishnavi to me, Basi. It is a very challenging character. When he first spoke over the phone, he said, it's only you who can do it. So I hope I kept your expectations. Thank you so much. And Basi, a visionary, what you mentioned or what you told about the story, when I saw the movie recently, I literally saw what you narrated earlier. So kudos to that. And our producer Narendra Garu, we are missing her today, and he was like a milestone you know, in the industry, in our film, in our film, we can say. So whenever he was doing the meticulous works at the back, we, you know, creative sites could complete the complete our creative site. So thank you so much. And one such difference I have to tell today is that I have worked in other industries. The only difference I used to see was the food. Yeah, the food, whatever we used to get, the artist, we used to get a very nice, pricey food. But the technicians, I mean the thermocol guy and the others, were not getting the same, the same
quality of food. But in this movie, if we were getting coconut water or orange juice, even the thermocol guy and the technicians were getting the same food and drinks. So that equality, I think Narendra Garu has got it. And, you know, that is a stepping stone, I should say, and kudos to that as well. That is a big thing. And he's from US. It was his dream. So I want him to take more such good movies. All the very best, sir. You're not here today, we all miss you. And our co-actors, Vishwant, he was very supportive, and there were many such places where I was looking for inspirations in one such yes. So it was very lovely working with him. And my, as I said, I am played cop in this movie. My two best buddies, Sumant and Sridhar, like we had, I think 80% of the movies we traveled together. It was a wonderful journey. I did not only get an actor, I got friends from this movie as well. So this movie will never, I think, as Basi mentioned, we will not put you down. And you guys are the bridge for the cinema and for the people. So we need your support to reach this content to people. Thank you so much. Hello, andariki namaskaram. ఇప్పుడులాగా ఇలా లాస్ట్లో మైక్ ఇస్తారు, అప్పటికి అందరికీ నీరసం వస్తుంది. కానీ మీకోసం మా మీడియా వాళ్ళు ఉంటారు సార్. అప్పటికి మన ఒక్కళ్ళే కొంచెం ఎనర్జెటిక్గా ఉండాలి అనుకుంటాం. బట్ ఈరోజు యాక్చువల్లీ చాలా స్పెషల్ డే అండి, ఎందుకంటే నేను నేను సినిమాల్లో రాకముందరి నుంచి ఐఎమ్ వెరీ బిగ్ మహేష్ బాబు గారి ఫ్యాన్ అండి. ఎలాగంటే నేను పోక్రీ సినిమా రిలీజ్ టైంకి చాలా ఐ వాజ్ వెరీ యంగ్, అప్పటికి ఒక చేతకు వేసుకుని మా ఊరు నుంచి కాకినాడ వెళ్తే కాకినాడలో థియేటర్లో చూడాలి సినిమా. మార్నింగ్ షోకి వెళ్ళాం, టికెట్ దొరకలేదు. మ్యాట్నీకి వెళ్ళాం, దొరకలేదు. మధ్యాహ్నం రిలీజ్ రోజు వెళ్ళాం, దొరకలేదు. అలాంటి రోజుల నుంచి మేము వీ మూవ్ టు దూకుడు సినిమా టైంకి కాలేజ్ డేస్లో ఆయన కట్అవుట్ మా డబ్బులు ఉండే పాకెట్ మనీ కట్అవుట్ పెట్టి దానికి జూనియర్ని పైకి ఎక్కించి పాల ప్యాకెట్ వేసడం, ఆడితో చేయించడం అంత చేసి ఈరోజు ద ఓన్లీ థింగ్ ఐ కెన్ సే మా టీమ్ మా సినిమా కాకుండా ఐ థింక్ టుడే ఆన్ హిస్ బర్త్డే వీఆర్ లాంచింగ్ ద మోషన్ టీజర్. సో ఈరోజు ఐ విష్ మై ఫేవరెట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వెరీ హ్యాపీ బర్త్డే. ప్రతిసారి ట్విట్టర్లోని లేదా ఇన్స్టాగ్రామ్లోని అలా ఒక పోస్ట్ పెట్టుకుని నాకు నేను మురిసిపోయేవాడిని, నేను ఆయనలో ఫోటోలు అవి తీసుకుని అలాంటి చిన్న చిన్నవి. సో బట్ టుడే ఈజ్ అ బిగ్ డే దట్ ఐ గాట్ ఇన్ టు ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఓవర్ ద ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు tell him through the media, through a mic. So that is a big thing for me. And also mana inda kanthar v67 nagaraj garu happy birthday andi. I think personally vache happy birthday cheptanu. Yeah, and all the media and everybody for coming here, thank you so much. Ee roju it is just ma cinema ki oka start ante. సో ఈరోజు మా సినిమాకి ఇది ఒక స్టార్ట్. ఈ స్టార్ట్ ఎంత గట్టిగా అనిపించాలి అనుకున్నామంటే మేము డెఫినెట్లీ ప్రతి సినిమా 100 సినిమాలు వచ్చేస్తున్నాయి, మనం ఏం స్పెషల్గా ఇవ్వాలి కొత్తగా ఇవ్వాలి అనుకున్న ప్రాసెస్లో ఒక కొత్త రకంగా ఒక ప్రీ టీజర్ ఇద్దాం ఫస్ట్ అనేలాగా చేసి వీ షోడ్ ద ఎసెన్స్ ఆఫ్ అవర్ సినిమా. హైడ్ అండ్ సీక్ అనే సినిమా ఎసెన్స్ ఏంట్రా అంటే ఇప్పుడు మీరు టీజర్ చూడొచ్చు. అండ్ ఈ టీజర్ చూసి బాగాలేదని చెప్పండి చాలు, సినిమా వరకు కూడా వెళ్ళక్కర్లేదు. ఫస్ట్ ఈ టీజర్ చూసి బాగాలేదని చెప్తే then we are all ready to accept next role. Apro we should accept and we should go and ask them endiga nachaledu anaru kada. So anduku enta confident ga unnam. So ala anta confident ga ee roju we are presenting you hide and seek. Today is a day, starting day kabatti andarki first thanks cheptuntam. Right, starting from my producer Narendra gar nunchi ee cinema modalaindi ayin nunchi. Oka producer ni madhyakalamlo oka kada nammadam anedi chala kashtamaina vishayam, endukante సినిమా హ్యాస్ చేంజ్డ్, ఓటీటీలో వచ్చినాయి, థియేటర్ రన్స్ తగ్గినాయి అంటున్నాం, లేదా ఇంకొక రీజన్ అలా చెప్తున్న ప్రాసెస్లో ఒక ప్రొడ్యూసర్ కేవలం స్టోరీని నమ్మి సినిమా చేద్దాం అనుకుని వచ్చిన ప్రొడ్యూసర్ నరేంద్ర గారు. ఆయన కన్విక్షన్ అండ్ ఆయన పేషెన్స్, ఒకరోజు కాదు సినిమా చేయాలంటే ఓవర్ ది ఇయర్స్ పడుతుంది. ఆయన ఎన్నో కథలు విని తర్వాత ఈ కథకు లాక్ చేసుకుని తర్వాత మేమందరం లాక్ చేసుకుని ఆ సినిమా ఒక స్టార్ట్ డే క్లాప్ కొట్టడం నుంచి ఈ రోజు వరకు రావడం అనేది చాలా పేషెన్స్తో కొడుకున్న విషయం. ప్రొడ్యూసర్కి డబ్బులతో పాటు పేషెన్స్ కూడా అవసరం. సో చాలా కష్టపడి డబ్బులు పేషెన్స్ ఆయన మనసు అన్నీ పెట్టి ఈ సినిమా చేశారు. ఐ వాంట్ హిమ్ టు సక్సీడ్. ఈ సినిమా
సక్సెస్ అవుద్దని 100% నేను కోరుకుంటున్నాను. నేను టీంని కాబట్టి నేను చెప్తున్నాను, బట్ ఎవ్రీబడి ఎల్స్ ఆల్సో. సెకండ్ ఈజ్ బసి. బసి నాకు ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో నాకు ఇక చెప్పాడు, 3 ఇయర్స్ 2.5 ఇయర్స్ నుంచి. అప్పటి నుంచి ఈ రోజు వరకు తనకి ఈ కథ మీద ఉన్న కాన్ఫిడెన్స్ పెరుగుతూనే వచ్చింది. అండ్ నాకు బసికి ఎట్లా అంటే, ఒక క్రియేటివ్ సైడ్ ఉన్నప్పుడు సాధారణంగా ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారండి, రెండు క్రియేటివ్ మైండ్స్ కొట్టుకుంటారు, రెండు అంటే ఒకటే పని ఇద్దరు క్రియేటివ్ వాళ్ళు 3 క్రియేటివ్ వాళ్ళు చేస్తూ ఉంటాయి, కొట్టుకుంటూనే ఉంటాం. ఎందుకంటే ఇంకా ఏదో బెటర్గా చేయొచ్చేమో అనుకుంటాం, ఎందుకంటే మా సొంత బేబీ కాబట్టి దీన్ని చెప్పుతానికి ట్రై చేస్తుంటాం ఈ ప్రాసెస్లో ద హోల్ టైం. ఈ సీన్ ఇంకా ఎలా చేయొచ్చు అలా చేయొచ్చు అనుకుంటా కొట్టుకుంటానే ఈ రోజు వరకు, టిల్ వి ప్రెజెంటెడ్ టు ద ఆడియన్స్. ఐ థింక్ అదొక్కటే ఉంటుందేమో మా మైండ్లోని, బికాజ్ వెన్ ద ప్రోడక్ట్ ఇస్ అవుట్ ఆ ఒక్కరోజే ఇంక రిలాక్స్ అవ్వగలం. ఈ రోజులు ఇవన్నీ కూడా జనరల్లీ చాలా టెన్షన్లతోనే ఉంటాం మాకు. సో ఐ విష్ బసి అ వెరీ వెరీ బిగ్ సక్సెస్ విత్ దిస్ ఫిలిం. అండ్ చాలా డైనమిక్ డైరెక్టర్, తను ఏమనుకుంటున్నాడో తన నుంచి ఏం అవుట్పుట్ తీసుకుంటున్నాడో అనేది ఆ రోజు కాదు, తర్వాత మనం ఎడిట్ టేబుల్ మీద కూర్చుని తర్వాత అది ట్రాన్స్లేట్ అయ్యాక యూ కెన్ సీ హిస్ విజన్. అండ్ ఆ కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడు వచ్చిందంటే, మా సినిమా నవీన్ ప్రజెంట్ చేస్తున్నారండి, నవీన్కి ఐ షుడ్ బీ వెరీ థ్యాంక్ఫుల్. సో అది కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చిందంటే, ఎవ్రీ టైమ్ త్రూ ద సినిమా నేను బసికి చెప్తూ ఉండేది, నేను అంటే ఒకసారి మనం నవీన్తో కూర్చుందాం, ఇలా చేద్దాం అలా చేద్దాం ఇది అని. వెన్ ఫైనల్ కాపీ వచ్చే ఒకసారి ఆయన చూశారు నవీన్, ఆయన చూసి వెంటనే ఫోన్ చేసి ఈసారి బ్లాక్ బస్టర్ అద్దరిపోయిన విషయం దానికి. నాకు ఇలాంటిది కొన్ని నిజంగా నేను చేసిన సినిమాలు ఇలాంటి కొన్ని వచ్చినాయి. కేరెన్స్ చేసినప్పుడు ఇలా అద్దరిపోయిన బ్లాక్ బస్టర్ అనేది వచ్చింది, మనమంతా చేసినప్పుడు ఆ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్కి అది వచ్చింది, ఓపిటగా చేసినప్పుడు వచ్చినాయి అట్లాంటి ఒక ఫోన్ కాల్. మళ్ళీ నాకు నవీన్ ఫోన్ చేసి అద్దరిపోయింది, దిస్ ఇస్ ఫ్యాంటాస్టిక్, నీకు అర్థం కావట్లేదు ఇది అన్నాడు. ఆ రోజుకి, ఎందుకంటే ఆ ముందర వరకు నాకు ఎలా ఉంటుందంటే ఈ షార్ట్ బై షార్ట్ ఇది 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 ఉంటాయి కదా, అవన్నీ స్టిచ్ చేసి ఒక 3rd పర్సన్ చూసింది ఫస్ట్ ఆయనే చూసి, అంత పెద్ద మాట అనేసరికి ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ అనమాట నాకు. ఆ రోజు నుంచి మై పర్సెప్షన్ చేంజ్డ్, ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యాను. ఈ సినిమా ఎప్పుడైతే ఆడియన్స్ ముందరకు వస్తుందో ఆ రోజు ఇంకా కరెక్ట్గా మాట్లాడుకుందాం అన్న థాట్తో ఉన్నా అంతే. అండ్ ట్రైలర్ కట్ నేను చూసాను, నేను పర్సనల్గా ఇప్పుడు ఇంకా వేరే వేరే కట్స్ ఏంటంటే ట్రైలర్ కట్ చూసాం, అద్దరిపోయింది. నెక్స్ట్ నుంచి వచ్చే మా సినిమా నుంచి వచ్చే నెక్స్ట్ నుంచి వచ్చే ఎవ్రీ అవుట్పుట్ విల్ బి ఫ్యాంటాస్టిక్, అది వీకెన్ సే. ఎందుకంటే అలా ప్రతి సినిమా అంటారు కానీ, బట్ ఇలాంటి సినిమా ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ అ కైండ్. వీ యూజ్డ్ కంప్లీట్ లాడ్ ఆఫ్ గ్రాఫిక్స్ ఇన్ టు ద ఫిల్మ్, వీ యూజ్డ్ లాడ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఇన్ సైడ్ ద ఫిల్మ్, షార్ట్ మేకింగ్ అనుకోండి ఆర్ టెక్నికాలిటీస్ అనుకోండి, లాట్ ఇన్ ద బడ్జెట్ దట్ వీ హ్యావ్, అది సక్సెస్. అంటే అందరూ లాట్ వాడతారు కానీ ఆ డబ్బులకి వాడే లాట్ వేరు, మాకున్న బడ్జెట్కి మేము వాడిన లాట్ ఆఫ్ టెక్నికల్ థింగ్స్కి ఐ థింక్ నెక్స్ట్ లెవెల్ చేసాం. ఎందుకంటే యూ కెన్ సీ ఇట్ ఫ్రమ్ ఎవరన్నా ప్రీ టీజర్ కి అసలు అంత నెక్స్ట్ లెవెల్ విఎఫ్ఎక్స్ వాడడం ఇస్ ఆల్ అ బిగ్ డీల్, అది చిన్న విషయం కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ మనీ ఇన్కర్డ్. సో యా అందుకు, సో వీఆర్ గోయింగ్ టు గివ్ అ ఫ్యాంటాస్టిక్ థింగ్. అండ్ ఈ రోజు మాకు వచ్చిన గెస్ట్లకి శివాజీ గారికి అండ్ ఆదిత్యకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నవీన్ ఇస్ నాట్ అవర్ గెస్ట్ కదా, నవీన్ ఇస్ అవర్ ఫ్యామిలీ ఆఫ్ సినిమా కదా, సో హీస్ నాట్ గెస్ట్. సో ఆయన నవీన్ కి ఐ థింక్ హిస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ ఇలా అనుకోకుండా ఇలా అసోసియేట్ అవుతాం అనుకోలేదు. సో దిస్ ఈస్ ఈవెన్ మోర్ స్పెషల్ నాకు ఆయనతో అసోసియేట్ అవడం అనేది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది మా సినిమా గురించి. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ ఆల్సో వాంట్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి మా సినిమాలో చేసిన ఇండిపెండెంట్ టెక్నీషియన్స్ కి, క్రూ కి, అండ్ లైక్ సే ఆ డైరెక్టర్ నుంచి మా కెమెరా టీమ్ నుంచి ఆర్ మా సబ్స్టిట్యూట్స్ నుంచి ఎవ్రీ వన్ ఇన్ ద ఫిల్మ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఫస్ట్ డే, ఈ ఫస్ట్ స్టేజ్ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి టు మేక్ దిస్ ఫిల్మ్ అంటే హూ మేడ్ దిస్ ఫిల్మ్ అండ్ మేము ఈ స్టేజ్ వరకు చేసిన దానికి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అవర్ క్రూ, ఆ క్రూ ఇస్ అ వెరీ స్పెషల్ క్రూ నాకు, ఎందుకంటే వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ నాకు. ఐ నో సుమంత్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్, ఐ నో సాయినాథ్ ఫ్రమ్ లాంగ్ టైమ్, హష్మి ఫ్రమ్ లాంగ్ టైమ్, అలా ఫ్రమ్ లాంగ్ టైమ్ నాకు ఇలా తెలిసిన యంగ్ టీమ్ అందరూ ఉన్నారు. అలాగ కొత్తగా పరిచయం అయింది మా శ్రీధర్ రెడ్డి గారు అండ్ ఆల్ ద టీమ్ హూ ఐ న్యూలీ ఫౌండ్ ఆర్ లైక్ గ్రేట్ ఫ్రెండ్స్ నౌ. అండ్ నౌ కమింగ్ టు శిల్ప, శిల్ప నాకు వెన్ వి థాట్ ఆఫ్ శిల్ప, తమిళ్లో ఒక అద్దరిపోయే కిక్యాస్ సాంగ్ ఉంటుంది శిల్పది, కన్నమ్మ అని, సమ్ బ్రిలియంట్ సాంగ్ అండ్ సమ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఆ పాటని ఒక తనతో యాక్ట్ చేస్తానని తెలియక ముందు ఒక 100 సార్లు వింటాం నేను కాదు మీకు కూడా. ఇప్పుడు తెలిసే ఉంటుంది ఆ పాట, గో టు యూట్యూబ్ ఫైండ్ అవుట్ దట్ సాంగ్ కాల్ కన్నమ్మ, యూ విల్ బి హుక్ టు దట్ సాంగ్.
సో వెన్ బసి కేమ్ ఇన్ సైడ్ శిల్ప ఇస్ సింగ్ ఓ వావ్ అంత శిల్ప చేస్తుంది అద్దిరిపోద్ది ఇలాంటి పాట ఒకటి చేయాలనుకున్నాం. తర్వాత తెలిసింది టాప్ క్యారెక్టర్ అని పెట్టి సీరియస్ గా ఒక సీరియస్ క్యారెక్టర్ పెట్టేశాడు. సో ఇంకా నో ఛాన్స్, జస్ట్ హ్యావ్ టు బి, యా ఐ కెన్ ఫీల్ అండ్ నా ఫీల్ అర్థమైంది అందరికి. ఓడ డిసప్పాయింట్మెంట్ అనుకున్నాం, బట్ దెన్ యా దట్ డిసప్పాయింట్మెంట్ ఇస్ నాట్ దర్ ఎనీమోర్, బట్ ఇట్ ఇస్ గ్రేట్ టు యాక్ట్ విత్ హర్. ఇట్ వాజ్ బ్రిలియంట్ టు షేర్ స్క్రీన్, ఇట్ వాజ్ షీఈస్ అ గ్రేట్ పర్ఫార్మర్. అప్పుడు ఫ్రమ్ దట్ పర్ఫార్మెన్స్ అలాంటి పాటలు వస్తాయి, దెన్ ఇలాంటి క్యారెక్టర్లు వస్తాయి. ఐ థింక్ శిల్ప ఇట్స్ అ గ్రేట్ వర్క్ వర్కింగ్ విత్ యూ, అండ్ దెన్ ఆ డిసప్పాయింట్మెంట్ కవర్ చేయడానికి ఇంకొక అమ్మాయిని పెట్టాడు అందుకే. ఫైనల్లీ మీరు హ్యాపీ కదా సార్? నేను హ్యాపీ అండి. భలే హ్యాపీగా ఉండాలి కదా మీకు? ఇప్పుడు హ్యాపీగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. సో అమ్మాయి రియా, రియా థ్యాంక్ యూ సో మచ్ రియా ఫర్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్, అండ్ ఎవ్రీ ఆల్ ది క్యాస్టింగ్ క్రూ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇస్ జస్ట్ ద బిగినింగ్, గేమ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుడే అండ్ ది కమింగ్ అవుట్ సూన్. హైడ్ అండ్ సీక్, విల్ సీ యూ ఆల్సో. థ్యాంక్ యూ.